Hi friends, నా పేరు పవన్ మీరు చూస్తున్నారు Aquarium World Telugu channel. ఈ రోజు మన channel లో వీడియో చాలా కొత్తగా ఉంటది. ట్యాంక్ అది చూశారు కదా, ట్యాంక్ సైజ్ 1.5 నేను తీసుకునేది. జస్ట్ ఈ రోజు వీడియోలో ట్యాంక్ సెటప్ గురించి అయితే చూద్దాం. మొత్తం సెటప్ చేసి ఫిషెస్ చేసి ఎలా ఉంటది డిజైన్ అని చెప్పి అంతే. ఓకేనా? వీడియో చూస్తున్నారు కదా మీకు డౌట్ వచ్చి ఉంటది, ఏ ట్యాంక్లో ఎన్ని ఫిషెస్ వేయాలి అండ్ అలాగే అన్న మాకు బడ్జెట్లో ట్యాంక్ సెటప్ చేసి చూపించని చేస్తాను భయ్య. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి చూసి అప్పుడు మీరు అడిగేదానికైతే వీడియో చేస్తాను. ఈరోజు ప్రస్తుతానికి జస్ట్ మనం ట్యాంక్ సెటప్ అయితే చేద్దాం. ఓకేనా? ట్యాంక్ సెటప్ అంటే మొత్తం అంతా చేసి చూపిస్తాను. ఓకేనా? స్టార్టింగ్ అయితే యాక్సరీస్ అన్నీ తీసుకొని ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను. స్టోన్స్ ప్యాకెట్ అయితే కటింగ్ చేసాయి కదా. ఆగండి ఆగండి, స్టోన్స్ కన్నా ముందు మనం ఇలా యాక్సరీస్ అనేది ఫస్ట్ మనం ఫిక్స్అప్ అయితే చేసుకుందాం. ఫస్ట్ డిజైన్ చేసి అయితే చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని. దాని తర్వాత ఇక ఇలా నీట్గా అయితే సర్దుకోండి. ఇక్కడ బాహుబలి సినిమాలో గోడల్లాగా ఉంటాయి కదా, అడ్డుగోడల్లాగా అలాంటివి అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇలా వీ షేప్లో అయితే పెట్టాను. స్టార్టింగ్ నుండి బాగా అయితే కనబడుతుంది, బాగున్నాయి అనమాట. ప్లాస్టిక్లో ప్యారిస్తో నాటిల్తో చేస్తారు కదా యాక్సరీస్, వాటిలతో గజల్లాగా అయితే ఉన్నాయి. అవి అయితే పెట్టాను ఎందుకంటే ఫిషెస్ అనేవి దాని లోపలికి వెళ్ళి అంటే వాటికి ఒక కొంచెం మంచి ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ అలాగే చూసే వాళ్ళకి కూడా వాహ్ సూపర్ అన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. స్టోన్స్ అయితే దాని ముందు వేసుకున్నా. నేనైతే ఇలా డెకరేట్ అయితే చేస్తున్నాను. అందరూ డెకరేట్ చేయాలనేవి లేదు, బట్ వీడియోలో అంటే ఇలా డెకరేట్ చేసి ఎక్వేరియం వీడియో అనేది చాలా రేర్ అనమాట. నేనైతే ఇలా డెకరేట్ చేసి చూపిస్తున్నా బాగుంటుంది అని చెప్పి. అండ్ అలాగే ఈ వీడియోలో నేను మీ అందరిని ఇలా వేయమని అయితే చెప్పను, ఎందుకంటే ప్లాస్టిక్ ఇలాంటివి అయితే మనం అవాయిడ్ చేయాలి. నార్మల్గా స్టోన్స్ కానీ ఇలాగ గజల్ టైప్లో ఏవైనా యాక్సరీస్ ప్లాస్టిక్ ప్యారిస్తో చేసి నువ్వు పెట్టుకున్నా పర్లేదు, కానీ పెద్ద సైజ్ ట్యాంక్ అయితే సెటప్ అయి చేసుకోండి. నేను ఎందుకంటే 1.5 ఫీటే తీసుకున్నా, మరి మనం ఇక్కడ సెటప్ చేయాలి కదా భయ్య, సెటప్ చేసి కొంచెం మొత్తం అంతా చూపించాలి కాబట్టి కొంచెం చిన్న ట్యాంక్ అయితే తీసుకున్నా. చిన్న డెకరేషన్ అయితే చేద్దాం. ఇలా ఎక్వేరియం ప్లాంట్స్ అయితే తీసుకుందాం ప్లాస్టిక్వి. ఒకవేళ మీ దగ్గర ప్లాస్టిక్ లేవే అనుకుంటే లైవ్ ప్లాంట్స్ తీసుకోండి ఎక్వేరియం షాప్కి వెళ్ళి. ఇక్కడ లైవ్ ప్లాంట్స్ లేవు. అంటే లైవ్ ప్లాంట్స్ ఎలాంటివి అంటే ఉంటాయి, కొన్ని ఉంటాయి హైడ్రిల్లా ప్లాంట్స్ కానీ ఇలాంటివి. అవి ఏంటంటే కింద వాటికి ఒక కప్పులాగా వచ్చి దాంట్లోనే ఉంటాయి ప్లాంట్స్ అనమాట, అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? మొత్తానికైతే లోపల డెకరేట్ ఐటమ్స్ అయితే పెట్టేశాము, యాక్సరీస్ పెట్టాను నీట్గా. పెట్టిన తర్వాత వాటర్ అయితే ఇలా పట్టుకోండి చాలా జాగ్రత్తగా. నేను మరి షాప్లోనే అక్కడ తీస్తున్నాను కదా వీడియో అనేది, అంటే షాప్ వాళ్ళని పర్మిషన్ అడిగి నేను అయితే ఇలా తీస్తాను అనమాట. అయితే కింద ఏదైనా ఒక కవర్ కానీ చిన్న కప్పు లాంటిది కానీ ప్లాస్టిక్ కప్పు లాంటిది కానీ పెట్టి దాంట్లో వాటర్ వేయండి. వాటర్ వేయడం వల్ల మీరు పెట్టే డెకరేట్ ఐటమ్స్ కానీ ఏవైనా జరగకుండా అయితే ఉంటాయి. మొత్తానికి వాటర్ అయితే ఫిల్ చేసాం, కానీ ఈ రాజ్యం లాంటిది అదే ఈ కింగ్డమ్ లాంటిది అయితే ఎత్తు అయిపోయింది భయ్య, బాగా ఎత్తు అయిపోయింది. ఇక్కడైతే టైంలెస్ అయితే పెట్టేశాను భయ్య, కనీసం టైం ల్యాప్స్ కోసమైనా సరే ఈ వీడియోకి ఒక 500 లైక్స్ కొట్టండి భయ్య ప్లీజ్. ఇలాంటి వీడియోస్ కొంచెం సపోర్ట్ చేయండి చాలు. ఓకేనా? సమ్మర్లో మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొని అయితే వస్తాను మేము ముందుకి. ఇంకా అదే తీసాను, తీసి ఇంకోటి పెడుతుంది. అబ్బా వావ్ చాలా బాగుంది భయ్య, నిజంగా చాలా చాలా బాగుంది, సూపర్గా అయితే ఉన్నది. నాకైతే నచ్చింది, ఒక చిన్న రాజ్యంలాగా అలాగైతే ఫీలింగ్ అయితే వచ్చింది. ప్లాంట్స్ అయితే వేసి చూద్దాం. పింక్ వేస్తున్నా ఎందుకంటే గ్రీన్కిలో మళ్ళీ గ్రీన్ అంటే కవర్ అయిపోద్ది కాబట్టి పింక్ అండ్ గ్రీన్ మిక్స్ అయిన ఒకటైతే తీసుకున్నా. ఫ్రంట్ కోటైతే పెట్టేద్దాం. ఎవరైనా ఇంట్లో అందంగా కనబడాలనుకుంటే ఇలాగైతే డెకరేట్ అయితే చేసుకోవాలి. బట్ డెకరేట్ చేసినప్పుడు నేను కొన్ని అయితే చెప్తాను, అవి అయితే మీరు ఫాలో అవ్వాలి. నేను ఈ వీడియోలో కొన్ని అయితే ఫాలో అవ్వలేకపోయాను నాకున్న పరిస్థితులు బట్టి. లైటింగ్ అనేది అయితే ఇంపార్టెంట్ భయ్య మీరు ఇంట్లో పెట్టినప్పుడు. ఓకేనా? టైం ల్యాప్స్ కోసం అయితే చూపిస్తుంది అటువైపు. అండ్ అలాగే మెయిన్ ఇలా మీరు ఏవైనా ప్లాస్టిక్ ప్లాంట్స్ ఇలాంటివి కానీ పెట్టుకుంటే ఆక్సిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, నెంబర్ వన్. అదైతే ఆక్సిజన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, ఎందుకంటే ఆక్సిజన్ పెట్టకపోతే మీరు అసలు ఇలాంటి డెకరేషన్ అనేది చేయకండి. ఓకేనా? నేనైతే కొన్ని ఫిషెస్ తీసుకున్నా, దాంట్లో ఏమేమి తీసుకున్నా అంటే కోయి ఫిషెస్ అలాగే కొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే తీసుకున్నా భయ్య, చూపిస్తాను. షుబాన్కిన్ గోల్డ్ ఫిషెస్ అయితే తీసుకున్నాను అండ్ అలాగే డాలర్ ఫిషెస్ 1 పెయిర్ తీసుకున్నా అండ్ అలాగే నార్మల్గా గోల్డ్ ఉన్నట్టు ఉంది, మీరు చూసి అయితే కింద కామెంట్ చేయండి. ఓకేనా? నేనైతే కొన్ని తీసుకున్నా, సూపర్గా అయితే సెటప్ అయింది భయ్య. ఎక్కడో ఏదో తక్కువ అవుతుంది అయ్యా, ఏదో తక్కువ అయ్యింది. ఫిషెస్ ఇలా ఆక్సిజన్ లేకుండా ఉన్నాయంటే తక్కువ అవ్వితేనే ఇలాగ ఉంటాయి. మరి కరెక్ట్గా అయితే నిజంగా చెప్తున్నా, ఎంత ఇంత కష్టపడిన తర్వాత ఒక చిన్న డిసప్పాయింటింగ్ అయితే అవ్వింది.
వైర్ అయితే చాలలేదన్నమాట మనకి. నేను అప్పటికి ఇంటి దగ్గర అయితే ఈ ప్లగ్ బాక్స్ అయితే పట్టుకెళ్దాం అని ఫిక్స్ అవ్వ, కానీ వైర్ చాలలే, చాలా చాలా బాధ వేసింది. బట్ ఎలాగైనా సరే మీకు చూపించాలి అరేంజ్ చేసి అని చెప్పి ఒక ఎయిర్ పంప్ అనేది ఉంటుంది కదా, ఎయిర్ పంప్కి పెద్ద వైర్ అనేది లాగి ఈ సైడ్ అయితే పెట్టాం. చూడండి వేస్తాను, రెడీ 1 2 3 స్టార్ట్. ఏ అది మన ఎయిర్ పంప్ చూసారు కదా ఎలా ఉందో, చాలా చాలా బాగుంది. ఓకేనా, ఒకవేళ మీరు ఇలా ఇంత డెకరేట్ కనుక చేసుకుంటే ఇన్ని పెయిర్ ఆఫ్ ఫిషెస్ అయితే వేయకండి, 1 or 2 పెయిర్స్ అయితే వేసుకోండి. అది కూడా చిన్నవి, గప్పీస్ కానీ జిబ్రాస్ కానీ ఇలాంటివి. నేను ఓన్లీ ఈ వీడియో జస్ట్ షో కోసం మాత్రమే అయితే చేశాను. అంటే ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ డిజైన్ చేసుకోవచ్చు, ఫిషెస్ కూడా వేసుకోవచ్చు చాలా ఎక్కువ, కానీ ఇంతకన్నా పెద్ద ట్యాంక్ అయితే తీసుకోండి, ఒక 3 feet అలాగా. మొత్తానికి అయితే క్యాప్ పెట్టేసాం, క్యాప్ అయితే అవసరం ఉంది, చాలా చాలా బాగుంది నిజంగా. ఎక్వేరియం చెప్తున్నా, ఈ ఎక్వేరియం షాప్లో ఇలా మేము ఈ సెటప్ ఉంచాం, ఉంచిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ వచ్చారు మాకు కూడా సెటప్ చేయన్నా అని అయితే అడుగుతున్నారు. అయితే ఇలా ఉంది కదా, ఇలా సెటప్ చేసుకున్నాన్న. అండ్ అలాగే ఎక్వేరియం సెటప్ అనేది అదే కాదు, అలాంటివి చాలా చేశాను నేను. ఎక్వేరియం క్లీనింగ్స్ చేశాను, ఎక్వేరియం సెటప్ చేశాను, అండ్ అలాగే చాలా చాలా ఉన్నాయి. వాటి వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్లు కనుకుంటే వెంటనే వెళ్ళి చూడండి. అండ్ అలాగే 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా ఈ వీడియోకి, కొట్టండి. ఎక్వేరియంలో వైట్ లేయర్స్ లాగా వచ్చేస్తున్నాయి భయ్యా, ఎక్వేరియం మొత్తం మూసుకుపోయింది అంటున్నారు. యాసిడ్ క్లీనింగ్ మీద కూడా వీడియోస్ చేశాను, వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెంటనే చూడండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.